రెండు సార్లు మిమ్మల్ని ఎన్నుకున్నారు మూడోసారి ఎందుకు ఎన్నుకోవాలన్నటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది మీ పార్టీనే ఆంధ్రప్రదేశ్ లో ఒక అధ్యక్షుని పెట్టుకుంది మహారాష్ట్రలో పార్టీని విస్తరించాలనుకున్నారు మీకు ఎన్నికలు వచ్చేసరికి తెలంగాణ సెంటిమెంట్ ని దగిల్చే ప్రయత్నం మళ్ళీ మొదలు పెట్టారా తెలంగాణలో మరో రాష్ట్రానికి సంబంధించినటువంటి నాయకుడు మద్దతు ఇస్తే అభ్యంతరం చెప్పిన బీఆర్ఎస్ నేతలు మహారాష్ట్రకి వెళ్లి మాకు మద్దతు ఇవ్వండి అంటే అక్కడ తెలంగాణ పార్టీకి మహారాష్ట్రలో ఎందుకు మద్దతు ఇవ్వాలి తెలంగాణ బిల్లు పాస్ అయిన తర్వాత మీరందరూ అంటే మీరు కావచ్చు కేటీఆర్ కావచ్చు కేసీఆర్ వీళ్ళందరూ వెళ్లి సోనియా గాంధీ ఇంట్లో కలిసి వచ్చి ఫోటోలు దిగారు ఆ తర్వాత పార్టీని కూడా విలీనం చేస్తారని చెప్పారు అది చేయకుండా పక్కన తప్పించుకున్నారు కదా మీతో కలిసి వస్తే తెలంగాణ అనుకూల పార్టీలు మీతో దూరంగా ఉంటే వ్యతిరేకిస్తే తెలంగాణ వ్యతిరేక పార్టీలు ఎంఐఎం గానీ సిపిఎం గానీ తెలంగాణ ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించిన ఉద్యోగులకి 10వ తేదీ 15వ తేదీ జీతాలు తీసుకునేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది హైదరాబాద్ లో ఉన్న పోలీసుకు మాత్రమే ఫస్ట్ డోస్ జీతాలు ఇస్తున్నారు మిగతా డిపార్ట్మెంట్ ఎక్కడ ఎవరు కూడా జీతాలు ఇవ్వట్లేదు కరోనాని కారణంగా చూపిస్తూ నిరుద్యోగ భృతి ఆపేశారు 3 లక్షల ఇల్లు కట్టుకుంటే 5 లక్షలు అన్నారు 3 లక్షల ఆ స్కీమ్ ని ఆపేశారు కానీ ఈ తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యోగాల నోటిఫికేషన్ల విషయం కావచ్చు అనేక మంది యువకులు ఆ తర్వాత చదువులు కంప్లీట్ చేసుకుని ఉద్యోగాల నోటిఫికేషన్ వెయిట్ చేసిన వాళ్ళకి టీఆర్ఎస్ పార్టీ కావచ్చు బీఆర్ఎస్ గా మారినటువంటి మీరు కూడా కావచ్చు ఏం స్పష్టమైనటువంటి సమాధానం ఇస్తారు సార్ సరిపో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ సంఘటన దురదృష్టకరం అన్నారు బాగుంది కానీ కేటీఆర్ మాత్రం అప్పుడు దీంట్లో ఏం జరగలేదు అని చెప్పుకుంటూనే ఇప్పుడు ఎన్నికల్లో మాత్రం టీఎస్పీఎస్సీని ఖచ్చితంగా ప్రక్షాళన చేస్తామని చెప్తున్నారు మళ్ళీ పరీక్షలు జరిపితే కూడా అవి కూడా పూర్తిగా తప్పుడు తడకలా ఉన్నాయని చెప్పి హైకోర్టు ఆక్షేపించింది పదే పదే చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎట్లాంటి సాయం అందట్లేదు కానీ బీజేపీ నేతలు చెప్తున్నారు ఇక్కడ కట్టిన డబుల్ బెడ్రూమ్ లో కావచ్చు పింఛన్లు ఇచ్చే విషయంలో కావచ్చు అన్నిట్లో కేంద్రం చేసేటటువంటి సాయం ఉందని చెప్తున్నారు కానీ మీరు కొన్ని మోడీ బొమ్మల్ని కూడా తన్నుతున్నారు వేదికల మీద ఎఫ్ఆర్బిఎం నుండి తప్పించుకోవడం కోసమే కార్పొరేషన్లను ఏర్పాటు చేసి అదనంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం రుణాలను తీసుకొచ్చింది అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ మా జర్నలిస్టులు అడిగే ప్రతి క్వశ్చన్ కూడా అది కేవలం జనాభిప్రాయం మాత్రమే సర్కారు 100% పనులు చేశామని చెప్తోంది సంక్షేమం అభివృద్ధికి పెద్దపీట వేశామని చెప్తుంది కానీ గ్రౌండ్ లెవెల్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ దగ్గర నుంచి దళిత బంధు దగ్గర నుంచి అన్ని చోట్ల ప్రజాభిప్రాయం ఏంటంటే అర్హులకు అందడం లేదు కేవలం అధికార పార్టీ అనుయాయులకే చెందుతున్నాయి బడుగులు పేద ప్రజలు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో వివక్షకు గురవుతున్నారనేది ప్రజాభిప్రాయం హుజూరాబాద్ ఎన్నికల కోసమే కదా దళితుల కోసమే తెచ్చారా పెన్షన్లకు సంబంధించినటువంటి విషయంలో కూడా ప్రభుత్వము ఉప ఎన్నికలో జరగాలి లేదంటే ఏదైనా ఎన్నికలు వస్తే తప్ప ప్రభుత్వ భూముల అమ్మకాలు పెడుతూ మద్యం టెండర్లు గడువు కన్నా ముందే పిలుస్తూ ఏ విధంగా దీన్ని అభివృద్ధి అంటారు ప్రతి ఊర్లో ఉత్పన్నమవుతున్నటువంటి క్వశ్చన్ ఇది దళిత బంధు కేవలం బీఆర్ఎస్ నాయకులకు మాత్రమే వచ్చింది ఇప్పటికీ మా ఊర్లో చెప్పులు కుట్టే బాలరాజు ఇంకా అలాగే ఉన్నాడు దళిత బంధు రాలేదని ఒకటి డబుల్ బెడ్రూమ్ కూడా చాలా మట్టుకు బీఆర్ఎస్ కార్యకర్తలకు లేకపోతే వాళ్ళ అనుచరులకే ఎక్కువ మొత్తంలో కేటాయింపులు జరుగుతున్నాయి ఈ రోజు జీడిమెట్లలో ఉండే చారికి కూడా ఇల్లు రాలేదు తను ఒక పేద వ్యక్తి అనేది ప్రతి ఒక్కరి నుంచి ఉత్పన్నమవుతున్నటువంటి క్వశ్చన్